స్వామి నవగ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ప్రభావం చూపిస్తాయి అని అంటారు అందులో ముఖ్యంగా రవి గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ ద్వాదశ రాసుల్లో ఏ రవి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ముందుగా మేషరాశి గురించి చెప్పండి శ్రీ గురు భూ నమ ఓ నమో నారాయణి ఆదాన్ టీవీ జ్యోతిష్యానికి పెద్దపీట వేస్తూ విఘ్నైనటువంటి వ్యక్తుల చేత మీ జాతకాన్ని మీరే తెలుసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేయబడేటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్స్ ఇవి సో తప్పనిసరిగా దీన్ని ఫాలో అవ్వండి మీరు జ్యోతిషులుగా మారండి మేషరాశిలో రాసులు మనకు మేష వృషభ మిథున కటక సింహ కన్యా కుంభ ధనుర్మకర కుంభరాశులు నీనరాశులు పన్నెండు ఇంతకుమించి మించి కొత్తవేం లేవు రవి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క చోట ఉంటాడు అసలు లేకుండా అదే పోడు అందరికీ ఒకలా ఉండడు ఏ రాశిలో రవి ఉంటే మనకు అనుకూలంగా ఉంటుంది మొదట మన మేషరాశి రవి ధ్యానం ప్రపద్యామి ఆత్మ పీడ ఉపశాంతయే రవి ఆత్మకారకుడు అంటాను ఆత్మకారకుడైనటువంటి రవి మేషరాశిలో ఉంటాడు అధిపతి కుజుడు కుజ రవులు అంటే కుజుడి ఇంట్లో రవి టెనెంట్గా వచ్చాడు ఉన్నాడు మీ జాతకంలో ఇలా ఉండడం వలన మీకు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫలితాలే వంద శాతం మీకు ఉంటాయి నేను స్ట్రైట్ వేకి డొంక తిరుగులు ఉంటాయి ఉండొచ్చు ఉంటుందేమో అన్న పదాలు స్ట్రైట్ ఉంటుంది మేషరాశిలో రవి ఉన్నటువంటి జాతకులకు ఇళ్ళు వాకిళ్ళు సొంత భూములు వ్యవసాయ క్షేత్రాలు స్థిరంగా ఉంటాయి ఉన్నవాళ్ళకి అది తెలుస్తుంది ఉన్నత స్థాయి అధికారం కలిగి ఉంటారు ప్రముఖ వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు ఈ మేషరాశిలో రవి ఉన్నటువంటి జాతకులు ఏదో ఒక కళారంగంలో గొప్ప నైపుణ్యత కలిగి ఉంటారు అపారమైనటువంటి కీర్తిని పొందుతారు అనేక అంశాలపై అద్భుతమైన ప్రసంగాలు చేయగలుగుతారు అయితే వీళ్ళకు బలహీనత ఉంటుంది వాళ్ళకి ఏం కావాలో వాటిని ఎలా సాధించుకోవాలో వారి తప్ప మరొకరికి చెప్పరు ఓకే ఇగో ఇస్ట్లు వారు అనుకున్న పని సాధించడానికి వారు ఏ మార్గానైనా ఎంచుకుంటారు ఏ మార్గం ఎంచుకునైనా సరే వాళ్ళు గెలవాలి పట్టు పట్టరు పట్టుబడితే పట్టు వేడరు పట్టుబడితే పరమేశ్వరిని పాలు పట్టు విడితే పరనిందల పాలు కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి ఆ వ్యక్తులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు రాచరికం లక్షణాలు బాగా ఉంటాయి ధాతృత్వం ఉంటుంది దాలి జయా కరుణ ఉంటుంది మితిమీరిన కోపము ఉంటుంది సో కాబట్టి మీ జాతకంలో రవి మేషరాశిలో ఉంటే మీకు అద్భుత విజయాలే అందుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు సో ఈ అంశం కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ ఆలోచన విధానాన్ని ఒక కామెంట్ రూపంలో అందించండి మీరిచ్చే స్ఫూర్తి మాకు మరొక వృషభ రాశికి మాకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది శుభం